పవర్ చేతిలో ఉంటుంది కానీ ఏమీ చెయ్యరు మరి ముందు దబాయించడానికి బెదిరించడానికే వాడుకుంటారా ఇది డౌట్ తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన తెలుగుదేశం అయ్యాంలో అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాస్ మీద ఆరోపణ చేశారు కోట్ల రూపాయల భూములు నొక్కేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడున్న దశపల్ల భూముల వివాదం అప్పుడు బిగిన అయినటువంటిదే అలాగే రిషికొండ భూముల వివాదం కూడా ఆ తర్వాత అప్పుడు ఒక సిట్టేసింది చంద్రబాబు సర్కార్ ఆ సిట్టేం చేసింది ఈ రెండు వదిలేసి వీళ్ళిద్దరు ఆరోపణలు వదిలేసి ధర్మాన ప్రసాదలో కబ్జా చేశాడంటూ తేల్చింది ఆ నివేదిక బయటపెట్టల ఎవరెక్కడ ఏం జరిగిందన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళదంతా తప్పుడు సిట్టు కాబట్టి మేము ఒరిజినల్ సిట్ వేస్తున్నాం అంటూ వీళ్ళు చేసుకొచ్చారు తిరాదు వీళ్ళు ఏది బయటపెట్టల ఇప్పుడు సాక్షి ఏం రాసుకొస్తుందయ్యా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ జిల్లాలో కబ్జా కోరి నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న భూములు రెండు వందల డెబ్బై ప్రాంతాల్లో నాలుగు వందల ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంది బయటికి తీసుకొచ్చారట రెండు ఏది రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని బయటికి తీసుకొచ్చారట అనకాపల్లి ఆనందపురం అచ్చ్యుతాపురం భీమునిపట్నం గాజువాక గోపాలపట్నం కసింకోట నర్సీపట్నం పద్మనాభం పర్వాడ పెదగంజేడ పెందుర్తి రాంబిల్లి సబ్బవరం సీతమ్మధార విశాఖవరం ఎలమంచిది ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ఇది కొంచెం కామన్ సెన్స్ ఉండాలి పోలీస్ వెళ్ళి నేను డబ్బులు రికవర్ చేశాలే ఇక చాలు అంటే సరిపోతుందా ఎవడాడు ఆ కబ్జా చేసిన వాడు ఎవడు చొక్కా బుచ్చుకుని జనం ముందుకు తీసుకురండి చూపించండి మనం సాక్షిలోనే రాసుకొస్తాం కదా ఎందుకు చేత కావట్లేదు ఈ భూ కబ్జాల గురించి వార్తలు ఎందుకు రాలేదు ఎందుకని అరెస్టులు చేయలేదు ఎందుకు అలాగ భూ కబ్జాలు చేసిన బొక్కలో దోసి కదా అది బయట పెట్టాల్సింది ఎందుకు చేత కాలేదు అప్పుడేదో ఒకటో రెండో చేయడం తెలుగుదేశం దాన్ని ఖండించడం అయిపోయింది బట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ లెక్క సాక్షిలో రాసుకొచ్చినటువంటి ఒక పెద్ద కథ ఈనాడికి కౌంటర్గా కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ వదిలేసింది వైసీపీ వాళ్ళు అని చెప్పి ఇటు ఇవాళ వైసీపీ కూడా వదిలేస్తుంది అంటే కేవలం పత్రికల్లో వార్తలతో తప్పించి నిజమైనటువంటి దొంగలకి మాత్రం అండగా నిలబట్టడం లేదంటే ఆ భూమి రికవర్ చేసేసి అయిపోయిందిలే అని చెప్పడం నాలుగు వందల ముప్పై ఎకరాలైన కబ్జి అయింది ఏంటి అది మరి లెక్క వేల ఎకరాలని చెప్పారు కదా ఏది నిజం తేలాల్సి ఉంది